नमस्ते नेनु सुनीता ई प्रभुत्वं प्रजल श्रमनी दोपिडी चेस्तुंदन्नारु शर्मिल वड्डी लेनी रुणालु अंटू 2 रूपायल वड्डी वसूलु चेस्तुन्नारनी मंडिपड्डारु राजन्न राज्यंलो प्रति ओक्करिकी न्यायं जरुगुतुंदन्नारु जगनन्न सीएम अयिते राजन्न इच्चिन प्रति वाग्दानानी नेरवेरुस्तारनी चेप्पारु रैतुलु तललु एत्तुकोनी तिरिगेला जगनन्न पालन चेस्तारन्नारु चंद्रबाबु विधानालपै निप्पुलु चेरिगारु मొత్తం 34 రోజుల్లో 451.10 కిలోమీటర్లు నడిచారు శర్మిల ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మకపోవడం వల్లనే శర్మిల అడుగులో అడుగు వేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉపాధి కూలీలు భరించలేని పేదలు మధ్యతరగతి ప్రజలు శర్మిల వెంట నడుస్తున్నారని చెప్పారు 34 రోజు పాదయాత్రలో శర్మిల వెంట నడవడానికి వేలాది వైఎస్ అభిమానులు తాళి వచ్చారు విగ్రహం సాక్షిగా శర్మిల సమక్షంలో ఓ బాబు తన పుట్టినరోజు జరుపుకున్నాడు ఆ పిల్లవాడిని ఆశీర్వదించిన శర్మిల ముందుకు కదిలారు శర్మిలతో కరచాలనం చేయడానికి రాజన్న కూతురితో మాట్లాడడానికి ప్రజలు పోటీ పడ్డారు చిన్న పెద్ద తేడా లేకుండా శర్మిల వెంట నడిచారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ప్రజలు శర్మిల అడుగులు అడుగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు ఈ ప్రభుత్వానికి ప్రజలపై కన్నా వాళ్ళ అధికారం పైన వాళ్ళ మంత్రి పదవులపైన తర్వాత ఢిల్లీలో వాళ్ళు ఏం చెప్తే అది చేసేదానిపైన వీళ్ళ యొక్క పనితీరు జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు 6 ఏళ్ల పాలనలో ఈ రోజు కూడా కరెంట్ ఛార్జీలు పెంచిన ఇది లేదు సర్ ఛార్జీలు పెంచింది లేదు ఈ రోజు కరెంట్ ఛార్జీల పైన చూసుకుంటే ప్రజలు ప్రతిరోజు పొద్దున్న లేస్తే దేనిపైన రేట్లు పెరుగుతాయి ఏమన్నా ఒక భయాందోళనతో ఉన్నారు ఒక్కొక్క అడుగు ప్రత్యర్థుల గుండెల్లో 100 పిడుగులతో సమానమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్ చంద్రబాబు తన స్థాయి దిగజారి ప్రజా ప్రతినిధులపై విమర్శలు చేస్తున్నారని మాలింటి మారెప్ప అన్నారు రాష్ట్రాన్ని బాబు రోడ్డుపాలు చేశాడని విమర్శించారు 34వ రోజు పాదయాత్రలో పాల్గొన్న మారెప్ప చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ముస్లింలు వైఎస్ఆర్ కుటుంబాన్ని మరవరని ఓ మైనార్టీ నేత చెప్పారు చంద్రబాబు పాదయాత్ర బోటకమంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ములింటి మారెప్ప చంద్రబాబు విజన్ లేని లీడరంటూ మండిపడ్డారు రాష్ట్రాన్ని బాబు అధోగతి పాల్చేశారని విమర్శించారు మరిసిపోయి మతి భ్రమించి ఆయన లాస్ట్ కు దిగజారిన మాటలు మాట్లాడుతున్నాడు 10 కోట్లకు అమ్ముడుబోతున్నారని ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతలను గుర్తించవలసిన వ్యక్తి మరి వాళ్ళను కర్రపోక మాదిరి వాడుకొని సర్వీస్ చేసుకుని మరి ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రజాప్రతినిధులు ప్రజలను కించపరిచినట్లే రాష్ట్రంలో ముస్లింలు వైఎస్ఆర్ కుటుంబంతో ఉంటారని మైనారిటీ నేతలు చెప్పారు 34వ రోజు పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ముస్లిం సోదరులు తమ మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికేనని తెలిపారు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును మైనార్టీస్ ఎవరు ఎప్పటికీ కూడా మనవరు అది 4% రిజర్వేషన్స్ అయితేమి మరియు ఫీజ్ రియంబర్స్మెంట్ మైనార్టీ విద్యార్థులకు ఈ రోజు ఉన్నత చదువులు చదివేదానికి ఒక మహాశయంతో ఆయన ప్రవేశపెట్టిన పథకం ఫీజ్ రియంబర్స్మెంట్ ఆ దాంతో ఎన్నో వేల మంది ఈ రోజు ఇంజనీర్లు అయితేమి డాక్టర్లు అయితేమి అవన్నీ ఉన్నత చదువులు చదివి వాళ్ళ కుటుంబాలు ఈ రోజు బాగుపడాయి ఖచ్చితంగా ఆ రుణం తీర్చుకుంటారు మైనార్టీలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసినంత వరకు మైనార్టీస్ అందరూ కూడా నిద్రపోరని మీడియా ముందు తెలియజేసుకుంటున్నా శర్మిల వెంట నడిచే ప్రతి ఒక్కరూ ధర్మయుద్ధంలో సైనికులేనని ముస్లిం సోదరులు చెప్పారు జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్ ఇక మహిళల బాధలు కట్టలు తెంచుకుంటున్నాయి కన్నీరుకే కన్నీళ్లు తెప్పించే బాధల్లో ఉన్నామని మహిళలు శర్మిలకు చెప్పారు
వందలకు వందలు కరెంటు బిల్లులు వస్తున్నాయని ఒక మహిళ అంటే వైఎస్ఆర్ చేసిన సహాయానికి ఇడుపుల పాయదాకా నడుస్తామని మరో మహిళ శర్మిలకు చెప్పింది. ఒకరోజు వస్తారు మిషన్ తో కొడతారు కరెంటు బిల్ ఇస్తారు మరుసటి రోజు వస్తారు మిషన్ తో మరో బిల్ ఇస్తారు ఇదేంటంటే కరెంటు ఛార్జీలు పెరిగాయని చెబుతారు. గోకులపాల్లో ఓ మహిళ ఆవేదన ఇది. కరెంటు బిల్లు రెండు సార్లు రెండు రోజులు వచ్చి కొట్టినారు. ఫస్ట్ రోజు కొట్టినాడు మళ్ళీ రెండోసారి కొట్టి మళ్ళా లేదు ఈ మళ్ళా ఎక్కువ పెంచినారు బిల్లు ఇది కట్టకూడదు అని చెప్పి మళ్ళా మళ్ళా నెక్స్ట్ పెట్టడానికి కట్టాలని పెట్టినారు. ఆపేసిండ్రు మా ఊర్లో ఇంతవరకు. ఎంతసేపు వస్తుందో కరెంటు ఎంతసేపు అది కరెంటు వస్తుంటారు చూడు మేడం ఇంకా మేము పొలానికి వస్తుంటాం మేము చూడము ఎంతసేపు ఇచ్చేది. అమ్మబోయేది రేటు తక్కువ కొనబోయేది రేటు ఎక్కువ. షర్మిల దగ్గర ఓ రైతు ఆవేదన ఇది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు తన కుమారుడికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేదని ఇప్పుడు తానే ఫీజు కడుతున్నానని షర్మిల దగ్గర చెప్పాడు ఓ రైతు. ఇక చెప్పడం ఎందుకు, మీరే వినండి ప్రజల బాధలు. అప్పుడు పెద్ద ఉన్నప్పుడు మాకు చాలా తగ్గ బిల్లు పడుతున్నాడు. ఇప్పుడు చాలా ఎక్కువ అది ఎక్కువైన ఖర్చులు కరెంటు బిల్లు రెండవది ఎరువులు ఏమి దొరకడం లేదు. శనియలు ధరలు తగ్గునే పత్తులు ధరలు తగ్గునే అన్ని వస్తువులు ధరలు తగ్గునే నేను అమ్మబోయేది వల్ల తగ్గునే నేను కొనబోయేది వల్ల పురోగతి. మా కొడుకుల రాజశేఖర రెడ్డి ద్వారా ఎన్ని మీటింగ్లో ఫీజు రీఎంబర్స్ పథకం కింద వస్తున్నది ఇప్పుడు 3 సంవత్సరం రావడం లేదు. నేను సొంతంగా ఫీజులు కట్టుకుంటూ చదివించుకుంటున్నాను. మరి ఈరోజు నేను ఈ స్థితిలో ఉండాలంటే రాజశేఖర రెడ్డి నన్ను బతికిచ్చాడు. నాకు ఎన్నో ప్రశ్న చేసి రాడ్లు అందించారు. నాకు ఇప్పుడు రాజేస్తుంది. నోరు తెరిస్తే చాలు సమస్యలు కట్టలు తెంచుకుంటున్నాయి. బాధలు చెప్పుకుని బోరుమంటున్నారు ప్రజలు. జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్. వందలాది మంది మహిళలు ఇడుపుల పాయ నుంచి షర్మిల అడుగులో అడుగవుతున్నారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే తమకు ఎంతో అభిమానమని షర్మిలతో చెప్పారు. వైఎస్ కుటుంబం కోసం ఓ మహిళ సౌదీ వెళ్లడం మానుకుంటే మరో మహిళ తన గుండె కోసి ఇవ్వమన్నా ఇస్తానని చెబుతోంది. తనది ఖమ్మం జిల్లా భద్రాచలమని షర్మిలతో పరిచయం చేసుకున్న ఓ మహిళ వైఎస్ఆర్ పథకాలు జగనన్న పట్టుదలకు ఆకర్షితమై సౌదీ కూడా వెళ్లటం మానుకుని ఇచ్చాపురం వరకు నడుస్తున్నానని షర్మిలకు చెప్పింది. షర్మిల అడుగులో అడుగేయటం తనకెంతో ఆనందంగా ఉందని మరో మహిళ చెప్పింది. ఆరోగ్య స్త్రీ పథకం వల్ల 4 లక్షలు పెట్టి హార్ట్ ఆపరేషన్ చేయించారండి. అలాగే మా పాప కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు లేకుండా ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసిందండి. మన జనవరిలో ఆమె ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చి వెళ్ళిపోయిందండి. అందుకని మా కోసం మా కుటుంబం కోసం మీ నాన్నగారు ఎంతో చేశారు. పోయిన నెల 25న నేను మళ్ళీ సౌదీ వెళ్లిపోవాలి. కానీ నేను క్యాన్సిల్ చేసుకుని నేను మీతో విడుపుల పాయించి నడుస్తున్నానండి. మీతో మాట్లాడడానికి మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఈ రోజు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. నాకు వైఎస్ఆర్ కుటుంబం అంటే చాలా అభిమానం. నాకు వాళ్ళతో నచ్చడం అంటే నాకు అసలు మేడం వస్తుంటే నేను మేడాన్ని ఎప్పుడు కొంచెం అట్లా చూసుకుంటూ వస్తున్నారని నాకు ఎంత అభిమానం. మేడం నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒకసారి దుమ్ము అంతా నిండుకు అంటే ఎంత బాధపడుతుంటానో. అయ్యో మేడానికి దుమ్ము నిండుకుందే అని బాధపడుతుంటాను. ఇంకో జగన్ సార్ కూడా చాలా మంచిది. వాళ్ళ కుటుంబం అంటే అంటే వాళ్ళ కుటుంబం కోసం నా ప్రాణమైన సరే ఇచ్చే నిజీకి ఇచ్చే గుండె వాళ్ళు అడిగితే గుండె ఇట్లా కోసి తీసుకునే ఇచ్చేంత ప్రేమ నాకు. వాళ్ళని నమ్ముకున్నాను ఎప్పుడు. వాళ్ళు ఎవరినాయని అసలు ఈ కష్టాలు ఇన్ని ఓర్చుకుని ఇన్ని బాధలు పరాయించి వాళ్ళు ముందడుగు బయటికి రావాల్సిన అవసరమే వాళ్ళకు లేదు. వీళ్ళకి ఇష్టం లేదు. జగన్ సార్ అమ్మ నేను 10 మందిలో ఇప్పుడు రాజ్యం కోసం బతకడం మంచి లక్ష్యం అమ్మా. మంచి ఎట్లంటే అట్లా బతకడం గొప్పతనం కాదు. 10 మందికి మేలు చేసి బతకాలా అని వైఎస్ఆర్ నినాదాన్ని జగన్ సార్ ఉనికి పుచ్చుకొని దాని గురించి వాళ్ళ అమ్మకు వాళ్ళ చెల్లెలకు వాళ్ళ భార్యకు అందరికీ కన్విన్స్ చేసుకుని జగన్ సార్ ఒక మొగల్ లెక్క రియల్ స్టార్ హీరో లెక్క నిలవన్నాడు. రియల్ స్టార్ హీరో అంటే సినిమా కాదు. రియల్ గా కష్టాలు ఓర్చినారు బాధలు ఓర్చినారు. అసలు ఈ సినిమా మేడం అయితే ఏమన్నా అన్న ఇంత మంచి ఆశయాన్ని చేత పట్టుకున్నాడని చెప్పి ఈ ఆశయాన్ని కోసం నేను కొంచెం అన్నా వైఎస్ఆర్ కొడుకు చేసిన నేను వైఎస్ఆర్ బిడ్డనే కదా. నేను కొంచెం అన్న ఆడపిల్ల కొడుకు సమానమైనడానికి సినిమా మేడమే ఒక నిర్వచనం.
ఈ మేడం కొడుకులాగా అసలు కొడుకు అంటే ఎట్లుంది రావాలని సిరిల మేడం జగన్ సార్ లో చూసుకుంటున్నాం మేడం మిమ్మల్ని. ఎంతో మంది మహిళలు షర్మిల వెంట నడుస్తున్నారు. గుండెల నిండా అభిమానంతో మహిళలు షర్మిల అడుగులు అడుగుతున్నారు. స్పెషల్ ఎడిషన్. కరెంటు బిల్లులు వసూలు చేసుకోవడానికి అధికారులు పోలీసులతో వచ్చారని ఓ వృద్ధురాలు షర్మిల దగ్గర వాపోయింది. ఇందిరమ్మ ఇల్లు కట్టించుకుంటే ఇప్పటి వరకు బిల్లు రాలేదని మరో వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల ఆవేదన విన్న షర్మిల కిరణ్ పాలన చంద్రబాబు పాలన తలపిస్తుందని చెప్పింది. కరెంటు బిల్లులు దారుణంగా వస్తున్నాయని షర్మిలకు చెప్పారు పాలన నియోజకవర్గంలోని సంతాపురం మహిళలు. అయినా కట్టలే ఒక నెల మళ్ళా కట్టాలని వచ్చినారు పోలీసులతో కట్టండి అని. బిల్లులు కట్టాలని పోలీసులతో వచ్చినారా? దుర్మార్గులు ఇలాగో పెద్ద బాగా కరెంటు ఇస్తానంటే మళ్ళీ బిల్లులు కట్టాలంటనా? తనకు ప్రభుత్వం డబ్బులు ఇస్తదని ఇల్లు కట్టించుకున్నానని ఇప్పటి వరకు చిల్లి దవ్వ ఇవ్వలేదని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఒక పని ఉండేది, ఇట్లనే ఆయన వచ్చి రచ్చబండ చేస్తే అమ్మా మీకు ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగితే ఒక్క చెయ్యి కూడా లేకూడదు, అందరికీ ఇల్లులు ఉండాలనుకునేవాడు. ఒక్క ఏడాది అందరూ ధైర్యంగా ఉండాలని రాజన్న రాజ్యంలో సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు షర్మిల. జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్. జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతులకు పెద్దపీట వేస్తారని షర్మిల చెప్పారు. వృద్దులకు 700, వికలాంగులకు 1,000 రూపాయల పింఛన్ ఇస్తారని చెప్పారు షర్మిల. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని సల్కాపురం రచ్చబండ నిర్వహించిన షర్మిల ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సల్కాపురం గ్రామస్తులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. రాజున్న రాజ్యంలో రైతులు తల ఎత్తుకుని తిరిగేలా జగనన్న చేస్తారన్నారు షర్మిల. ఏ రైతుతో మాట్లాడినా గత 3 ఏళ్లుగా నష్టాలే వస్తున్నాయని చెప్పారని షర్మిల అన్నారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మునుపు ఎప్పుడూ చేయలేదు, తర్వాత ఎప్పుడూ చేయలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారి మటుకు చిత్తశుద్ధున్న మనిషి కనుక తన ప్రజలు అప్పుల ఊపిరిలో మునిగిపోకూడదు అనుకున్నాడు కనుక 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఎంతో మంది రైతులకు రుణాలు మాఫీ అయిపోయాయి. రుణాలు మాఫీ అవసరం లేని వారికి కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున వేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి అవసరం లేదు, అక్కడ పట్టలేదు. ఇప్పుడు ఏ రైతును కదిలించినా గత 3 సంవత్సరాలుగా నష్టాలే వస్తున్నాయి. ప్రతి రైతు అప్పులలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది పొలాలు అమ్మేసుకుంటుంటే ఇంకొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినా ఈ ప్రభుత్వం లెక్కలేనట్లు రైతన్న ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మళ్ళీ అదే పరిస్థితి కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రైతుకు పెద్దపీట వేస్తారు, రుణమాఫీ కోసం కూడా ప్రయత్నిస్తారని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఉన్నప్పుడు తనకు 500 రూపాయల పింఛను వచ్చేదని, ఆయన మరణానంతరం రావడం లేదని ఒక వికలాంగురాలు షర్మిల దగ్గర వాపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పింఛన్ బాగా వస్తున్నది, నెలకు 500 వస్తున్నది. ఆయన లేనప్పటి నుండి నాకు 500 రావడం లేదు మేడం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ 75 రూపాయలు ఇచ్చేవారు, అది కూడా 3 నెలలకోసారి 4 నెలలకోసారి పెన్షన్ ఇచ్చేవారు. ఎవరైనా వచ్చి నా భర్త చనిపోయాడు నాకు కూడా పెన్షన్ కావాలి అంటే మీ ఊర్లో ఎవరైనా చనిపోతే అప్పుడు ఆ లిస్టులో నీ పేరు ఎక్కిస్తాంలే అనేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అడిగిన ప్రతి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది, అర్హులైన ప్రతి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది, అది కూడా 200 ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి అంత పెద్ద మనసు లేదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో
మానసిక వికలాంగులు కూడా వికలాంగుల లిస్టులోనే చేర్చి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరికైనా ఆడవారికి తన భర్త వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయిపోతే వారికి కూడా భర్త లేనట్టుగా భావించి వారికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. రాజన్న రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందుతుందని శర్మిల చెప్పారు. జనరల్ చంద్రబాబు నిరాశ నిస్పృహల్లో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్నారు. రాష్ట ప్రజలందరూ వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని, ఆయన మాట మీద ప్రజలకు విశ్వాసం లేదని అంటున్న ఎంపీ మేకపాటితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా మరో ప్రజాస్వామ్య ప్రస్థానం పేరుతో చర్మల మొదలుపెట్టిన మరో ప్రజాస్వామ్య ప్రస్థానం పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతుంది. విజయవంతంగా కొనసాగుతున్న ఈ పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి మనతో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక సీనియర్ అంటే ఎంపీగా ఈ పాదయాత్రకు ఎలాంటి రెస్పాన్స్ అంటే మీరు చూస్తా ఉన్నారు? చాలా గొప్ప రెస్పాన్స్ ఉందండి. ప్రజల్లో ఎక్కడ లేని స్పందన ఉంది, చరిత్ర సృష్టిస్తుంది. షర్మిల గారు కూడా అది గొప్ప ప్రజాస్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన నిర్బంధంలో పెట్టి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ తెలుగుదేశము వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకోవాలనుకున్నారు. ఆయన వస్తున్నా మీకోసమని ఆయన ఇందిరమ్మ సమస్యలపై అటు చంద్రబాబు కూడా నేను కూడా ప్రజాస్వామ్యపై అని అంటున్నారు. అయితే ఆ పార్టీలో మాత్రం నేతలు ఎవరు నమ్మట్లేదు అంటే వలసలు వెళ్తా ఉన్నారు. అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి షర్మిల గారి పాదయాత్ర స్ఫూర్తితో చాలా మంది వలసలు అంటే చాలా మంది సీనియర్ నేతలు ఎంతో మంది వస్తా ఉన్నారు. అంటే ఎలాంటి ప్రజలు ఎలా చంద్రబాబు గారి మీద పూర్తిగా విశ్వసనీయత కోల్పోయాడు. ఆయన ఎవరికి కూడా ప్రజల్లో గాని నాయకుల్లో గాని విశ్వాసమే లేదు ఆయన మీద. అదే వచ్చిందంత పాపం దురదృష్టం. ఆయన ఎంత తపస్సు చేసినా కూడా ఈ రాష్ట ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ రాష్ట ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పూనుకొని ఉన్నారు. వాళ్ళకు కావలసిన నాయకుడు వాళ్ళని పరిపాలించాలని ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేననేది ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అందువల్ల చంద్రబాబు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. రాష్ట్రంలో 200 పైచిలకు శాసనసభ్యులను గెలిపించుకుని తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పరుస్తారు. కేంద్రంలో కూడా 35 పార్లమెంట్లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఒక కీలకమైన వ్యక్తి రాబోతున్నారు. కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పరిచే దానిలో కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. దేశ రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కాబోతున్నాడని మొదటి నుంచి చెప్తున్నాను. నేను ఇప్పటికి అదే చెప్తున్నా. కాకపోతే ఇంకా రోజు రోజుకు పెరుగుతుంది ఆ విశ్వాసం. అందువల్ల ప్రముఖ పాత్ర పోషించబోతున్నాడు కేంద్రంలో కూడా. రాష్ట్రంలో 200 పై చెలుకు, బహుశా 210 కావచ్చు, 220 కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. పరిస్థితి అలా ఉంది. అందువల్ల దీన్ని ఆపే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. ప్రజల్లో అసలు తండూపు తండాలుగా రావడమే కాదు, ప్రతి హృదయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయినారు. మరో ప్రజా ప్రస్థానంలో జనతరంగాలు ఎగసిపడుతున్నాయని గౌరవ చరితారెడ్డి చెప్పారు. ప్రజలు చూపించే ఆప్యాయత అనురాగాలు మరవలేమన్నారు. చేయి ఫ్రాక్చర్ అయినప్పటికీ ఆమె కర్నూలు జిల్లా పాదయాత్రలో పాల్గొన్నారు. షర్మిల అడుగులో అడుగై నడిచారు గౌరవ చరితారెడ్డి. కర్నూలు జిల్లాలోకి మరో ప్రజాప్రస్థానం అడుగుపెట్టిన రోజే జన ప్రభంజనంలో తన చెయ్యి ఫ్రాక్చర్ అయిందని గౌరవ చరితారెడ్డి చెప్పారు. చెయ్యి ఎంతో నొప్పిగా ఉన్నప్పటికీ ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం పాదయాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇబ్బంది అయిందండి. ప్రతి ఒక్కరు తగులుతా ఉంటే కూడా నొప్పి అయితా ఉంటది. ఇట్లా మూమెంట్ చెయ్యి రావాలన్నా నడుస్తూ ఉంటే కూడా నొప్పి అయితా ఉంది. కానీ షర్మిలమ్మ పాదయాత్రలో నాకు ఆ జనాన్ని వాళ్ళు చూపించే ఉత్సాహం చూపిస్తా ఉంటే నా నొప్పే తెలియకుండా ఇక్కడ వెళ్లినా ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది. 34వ రోజు పాదయాత్రలో షర్మిల నాగలాపురం సన్కాపురంలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. జనరల్ బ్యూరో కర్నూలు జిల్లా సాక్షి న్యూస్.
షర్మిల వేసే ప్రతి అడుగు రాజకీయ చరిత్ర అనే పాఠంలో ఒక్కొక్క పేచీగా మిగిలిపోనుంది. ప్రపంచ చరిత్రలోనే షర్మిల పాదయాత్ర ఒక అధ్యయనం కానుంది. కుమ్మక్కు కుటలపై వదిలిన బాణం నీచ రాజకీయాలను కూడా చీల్చి చెండాడుతోంది. ఇది కర్నూలు నేలపై ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్ సాక్షి. వారి వారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో